యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాతో కలిసి పాలి భాగస్థులు కండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ చదవండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినగాక. మరి మీ ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించే దేవుడు. మరి మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మనేసే, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం కీర్తనలు 23 వచనము. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులు అంగీకరించునుగాక. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించే దేవుడు కదండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఏమని, నా నైవేద్యము, నా ప్రార్థన, నా మరి నేను చేసే ప్రతిదీ దేవుడు వింటున్నాడా వింటలేడా అని బాధపడుతూ ఉంటారు కదండి. ఆ విధంగా చెందుతూ ఉంటారు, అంటే దుఃఖపడుతూ ఉంటారు. నా సమస్య పోవట్లేదు, నా బంధకాలు పోవట్లేదు, మరి ఎలా దేవా అని చెప్పేసి ఈరోజు మీరు ప్రార్థిస్తున్నారేమో. మరి నిజంగా నా నైవేద్యము దేవుని సన్నిధికి చేరుతుందో లేదో అని ఒక చిన్న సందేహం ఉంటా ఉంటుంది చాలామందికి కదా. ఎందుకంటే నిజంగా నా ప్రార్థన ఆలకిస్తుందో లేదో, నేను చెప్పే ప్రతి మాట వింటున్నాడా లేదా దేవుడు అని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నారేమో. ఈరోజు ఆవేదన చెందుతూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ నైవేద్యంలో జ్ఞాపకం చేసుకున్నాగాక అని చెప్పేసి దావీదు మరి సెలవిస్తూ ఉన్నాడు కదండి. దావీదు నిజంగా ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు, ఆయన ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని వెంబడించేవాడు. హల్లెలూయా. మరి చూడండి, ఎప్పుడైతే ఆయన నైవేద్యము దేవునికి ఇచ్చిన జ్ఞాపకం చేసుకుని, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని నమ్మేవాడంట దావీదు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నా దహన బలులు అంగీకరించేవాడు, నా నైవేద్యము దేవుడు తప్పక మరి జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పేసి ఆయన నమ్మేవాడు, విశ్వసించేవాడు. ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. మీరు ఇచ్చే ప్రతిదీ కదండి ఇస్తూ ఉంటారు దేవునికి. ఏమి ఇస్తూ ఉంటారండి, మరి దేవా నాది, నేను ఈ బిజినెస్ డెవలప్ అయితే నేను ఇంతో అంత ఇస్తాను దేవా, మరి నన్ను ఇంకా రెట్టింపు ఆశీర్వదించు, నేను లేని వారికి సహాయపడతాను యేసుప్రభా, మరి ఎవరికైనా సహాయం కావాలని కోరుకునే వారికి నేను ఇస్తాను, ఇంకా నన్ను ఆశీర్వదించు, నా బిజినెస్ని ఇంకా డెవలప్ చేయదేవా అని ప్రార్థించినప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే, దేవుడు అంచలంచలుగా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. చూడండి, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు నాకు ఏమని, పలానా బిజినెస్ చేసినప్పుడు నాకు ఇంత లాభం వచ్చిందమ్మా, అప్పుడు నేను అనుకున్నాను దేవునికి మొరపెట్టాను ఏమని, దేవా ఇంకా నాకు ఇస్తే, లేని వారు లేకపోతే ఎవరైనా నాకు సహాయం అడిగిన వారు ఎంతో అంత నేను వారికి సహాయం చేస్తాను వేసా, ఇంకా నా బిజినెస్ని డెవలప్ చేయదేవా, ఆశీర్వదించు, మంచి లాభం రావాలని ప్రార్థించినప్పుడు నిజంగా అదేవిధంగా నాకు ఆశీర్వాదం వచ్చింది, అదేవిధంగా దేవుడు నన్ను ఆశీర్వదించిండు, నేను ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాను. నిజంగా నాకు దగ్గరకు వచ్చి సహాయం అడిగిన వారికి లేదు అనకుండా, కాదు అనకుండా, నా దగ్గర ఉన్నది నేను సహాయం చేస్తానని చెప్పేసి, నేను ఎలా అయితే సహాయం చేస్తున్నానో అలా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాను చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదండి. హల్లెలూయా. మరి దేవుడు కూడా నిన్ను ఆ స్థితిలో ఉంచాలని ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. నీ నైవేద్యం దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నంట అండి. హల్లెలూయా. మీది ఇచ్చే ప్రతిదీ దేవుడు అంగీకరిస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడిని అడగండి. దేవుడు తప్పక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవారు, మీ ప్రతిదీ దేవుడు అంగీకరించేవారు, మీ ప్రార్థన అంగీకరించేవారు, మీ ఇచ్చే ప్రతిదీ దేవుడు అంగీకరించి మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలని మనసారా కోరుకుంటూ మరి వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగాక మరి ప్రార్థించుకుందాం. స్తోత్ర పరిశుద్ధాత్ముడ యేసయ్య, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్ముడు ఎంతమంది అయితే నాయన ఈరోజు నాయన బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారేమో, మా ప్రార్థనని సన్నిధి చేరుతున్నదో లేవో యేసయ్యా, నాయన నువ్వు అంగీకరిస్తున్నావా లేదా అనే ఒక చిన్న సందేహం కలిగి ఉన్నారేమో యేసయ్యా, ఆ సందేహాన్ని మీరు దూరపరచండి యేసుప్రభు. నిజంగా మీరు ప్రార్థన వినే దేవుడు యేసయ్యా, అంగీకరించే దేవుడు యేసయ్యా. ప్రతి కుటుంబం దర్శించి ఆశ్రయించి పోషించి సంరక్షించి వారి జీవితం, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలును జరిగించండి దేవా. మీరే సహాయం చేసి అద్భుతాన్ని జరిగించి ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి ఆటంకాలన్నీ తొలగించి వారి జీవితం, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసుప్రభు. వాళ్ళ బెస్ట్ చేయండి యేసుప్రభు. మీరే కార్యం చేయండి. ఎంతమంది ఆత్మీయంగా ఎదగలేకుండా, రక్షణ లేకుండా, కుటుంబంతో కలిసి సంఘానికి వెళ్ళలేక బాధపడుతున్న వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభు. నిచిత్త ప్రకారం నడుచుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మల మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతి.
స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధాత్ముడ నువ్వే సహాయం దయచేయండి. ప్రతిదీ సమకూర్చే దేవుడు వేసే ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులను తొలగించండి. ఐసీలో ఉన్నవారు, అనారోగ్య బలహీనంగా ఉన్నవారు, మంచం మీద ఉన్నవారు, ఇసుప్రభు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వేసేయా. జాబ్స్, స్కూల్స్, కాలేజ్ రాకపోకల ప్రయాణంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. ఇసుప్రభు నువ్వే సహాయం చేయండి. స్కూల్ ఫీజు కట్టలేక, నేను కాలేజ్ ఫీజు కట్టలేక, ఇన్సూరెన్స్ కట్టలేక, అప్పులతో సమస్యలతో కుటుంబిట్టిన వారి కుటుంబాన్ని కూడా దర్శించండి, దీవించండి. వేసేయా ఎంతమంది పొలము పంటలు ఉన్నాయో వాళ్ళని దీవించండి, ఆశ్రయించండి. బిజినెస్ను దీవించండి యేసుప్రభ. ఎవరైతే ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితి నుంచి దూరం పరచండి యేసుప్రభ. మీరే కార్యం చేయనేసి ఇల్లు ఇల్లు దయచండి యేసుప్రభ. ఎవరైతే రెంట్స్ కట్టలేదు, రెంట్స్ కట్టుటకు డబ్బు సమకూర్చండి యేసుప్రభ. ల్యాండ్స్ ఉన్న వాళ్ళనైనా మరి కొనుటకు సహాయం దయచండి వేసే. ఇల్లు కట్టుకుని కట్టుకోటకు సహాయం చేయండి. బిజినెస్ మంచి లాభాన్ని వరకు దయచండి. ఎవరు నష్టపోవడానికి వీలు వేసేయా. ప్రతి విషయం కార్యం చేసి ప్రతి కుటుంబాలను దర్శించి ఆశ్రయించి దీవించి పోషించి సంరక్షించి ప్రతి అవసరాలు తీర్చండి వేసేయా. ఇంకా ఎవరు ఏ కొదువతో అయితే బాధపడుతున్న వాళ్ళ జీవితంలో వారి కుటుంబం గొప్ప అద్భుతాన్ని ఆచరణ మేలును జరిగించమని నాచరణ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అందరికి ద్వారా ఆత్మీయంగా దీవింపబడినారని నమ్ముచున్నాము. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 8555-02-0005, 8333-83061. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్థులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.